తల్లి లావుగా అవ్వడం చూసి కొడుకు బాధపడ్డాడు. దీంతో తల్లి ఒక్కసారిగా చలించిపోయింది. అనుకున్నదే ఆలస్యం. కొడుకును సంతోషపెట్టాలనుకుంది. ఒక్కసారిగా మారిపోయింది. ఎంతలా అంటే తన కొడుకు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తాను ప్రయత్నించిన తీరు గురించి ఇప్పుడు నెట్టింట అదే గుసగుసలాడుతున్నారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన సారా లాకెట్ అనే మహిళ 114 కిలోల బరువు ఉండేది. కుటుంబంతో బయటికి వెళ్లిన సారా ఒక్కసారిగా కొడుకుతో పాటు స్లైడ్లోకి వెళ్ళగా మలుపు తిరుగుతున్న సమయంలో ఆమె స్లైడ్లో ఇరుక్కుపోయింది. తల్లిని చూసిన కొడుకు కంగారు పడిపోయాడు. ఆమెకి ఏమైందోనని కన్నీరు పెట్టుకున్నాడు. చివరికి ఆమె భర్త వచ్చి తనను బయటకు తీశాడు. కొడుకు చలించిపోవడంతో తట్టుకోలేని తల్లి ఎలాగైనా బరువు తగ్గాలని డిసైడ్ అయింది. తన లైఫ్ స్టైల్ డైట్ను పూర్తిగా మార్చుకుంది. వైద్యుల సలహా తీసుకుని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంది. వర్కౌట్స్, పోషక విలువలు కలిగిన డైట్ కంటిన్యూ చేసింది. రోజుకి 3000 క్యాలరీలు బర్న్ చేయడం ప్రారంభించిన సారా అల్పాహారంగా టమాటా, బచ్చలికూర, గుడ్డులోని తెల్లసోన, భోజనంలో కొద్దిగా రైస్, ఉడికించిన కూరగాయలు, ఆకుకూరల్ని మాత్రమే క్రమం తప్పకుండా తీసుకుంది. ఫలితంగా ఆమె శరీరంలో భారీ మార్పును చూసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 62 కేజీల బరువు తగ్గింది. ప్రస్తుతం 53 కేజీల బరువుతో ఉంది. చివరకు ఊహించని విధంగా ట్రాన్స్ఫార్మింగ్ చెందారు. బరువుతో ఉన్నవి బరువు తగ్గిన ఫొటోస్ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంత బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదని ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొడుకుపై ఉన్న అమితమైన ప్రేమనే తన చేత ఇలా చేయించిందని తల్లి సారా సోషల్ మీడియాలో పేర్కొంది.